ఓట్స్తో చిక్కీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఒక పెనం తీసుకొని పెనం వేడైన తర్వాత 2 కప్పుల ఓట్స్ తీసుకోవాలండి. ఈ ఓట్స్ని సిమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఓట్స్ అన్నీ వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలండి. అదే పాత్ర తీసుకొని 2 కప్పుల ఓట్స్కి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. తురుమిన బెల్లం యాడ్ చేసి 1 కప్పు వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు కలయి పెట్టుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత బెల్లం అంతా కరిగిపోయి మనకి ఇక్కడ పాకంతో సంబంధం లేదండి. పాకంతో అవసరం లేకుండానే ఇక్కడ మనం ఓట్స్ చిక్కీ తయారు చేస్తున్నాము. ఈ విధంగా బెల్లం కరిగి మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ వేపుకున్న ఓట్స్ని ఇందులోని యాడ్ చేసి కలయబెట్టుకోవాలండి. సిమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మాడిపోతుంది. మీడియంలోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసి ఈ విధంగా కలయబెట్టుకోవాలి. ఇలాచీ పౌడర్ అనేది స్వీట్స్లో మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, చాలా బాగుంటుందండి. ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలయి పెట్టుకోవాలండి. ఇది కలయి పెట్టుకుంటూనే ఉండాలండి, అలా ఆపకూడదు. ఈ విధంగా తిప్పుకుంటూ మొత్తం కలయి పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం చేసుకున్న తర్వాత నెయ్యి రాసిన ప్లేట్లోనికి ఇది మొత్తం తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకొని చపాతీ కర్రీకి నెయ్యి అప్లై చేసుకొని దీన్ని ఫ్లాట్గా అయ్యేంత వరకు ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ని తయారు చేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోనే మనం నైఫ్తో కట్ చేసుకోవాలండి. బాగా వేడిగా ఉన్నప్పుడు నేను కట్ చేస్తున్నానండి, కొద్దిగా గోరుగా ఎచ్చగా ఉన్నప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు. దీన్ని న్యాచురల్గానే ఆరబెట్టుకోవాలండి, ఫ్యాన్ గాలి కింద కాకుండాను. ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని గాలి కింద ఆరబెట్టుకున్న తర్వాత చూడండి మనకి ఎంత బాగా వచ్చాయో. చాలా బాగుంటాయండి, మీరు ట్రై చేయండి అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.